అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, గొప్ప నీతి వాక్యమిది కనరా పామరుడా. ఎవరండి ఇంట్లో? ఎవరు? రఘునాథం ఉన్నాడమ్మా. బయటికి వెళ్ళారండి, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు? నా పేరు నారాయణమ్మా, మీ వాడుని. రిక్షావాడికి డబ్బులు ఇవ్వాలి, ఓ 10 రూపాయలు చల్లుంటామండి. థ్యాంక్స్ అమ్మా. రిక్షావాడికి ఇవ్వాలన్నారు? వెళ్ళేటప్పుడు రిక్షావాడికి ఇవ్వడానికమ్మా. ఏమయ్యా కులాసా? ఎవరు? నారాయణ. నారాయణయ్యా. ఏమయ్యా పెద్ద మనిషి, ప్రాణం మీదకి వచ్చిందని 5000 అప్పు తీసుకెళ్లి 10 నెలలు దాటుతుంది, ఇంతవరకు మనిషి అయిపోతలేవు, ఇదేమన్నా మర్యాద సులక్షణమేనా? ఇస్తానులేవా? ఆప్తాలు 5000 అప్పించావు లేదో పెద్ద రంకెలేస్తున్నావు. ఇదిగో నాకు లక్షల అప్పులు ఇచ్చిన వాళ్ళే నా ముందు నోరెత్తడానికి సాహసించరు, అంత దూరాన్ని చేతులు కట్టుకు నిలబడతారు. 5000 ఇచ్చావు లేదో పెద్ద గింజుకుంటున్నావు. ఇదిగో మా అబ్బాయికి ఒక కోటీశ్వరుడు ఏకైక పుత్రుడి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, ఆ పెళ్లైన మరుక్షణమే మీ అందరు అప్పులు తీర్చాతలు మారేస్తానయ్యా. ఇదిగో కావాలంటే శుభలాలు చూడు. నీ కొడుక్కి జగన్నాథం కూతురు చేసుకుంటున్నావా? అవునయ్యా, కనపడ్డలా, వచ్చేదే పెళ్లి. జగంగా, నన్ను కాదని ఈ నారాయణ గారితో బియ్యం అందుకుంటావా? రే, దొరికిందిరా, ఇప్పుడు నీ జుట్టు నా చేతుల్లో దొరికింది, ఇక నీ కాబోయే అల్లుణ్ణి నానా భ్రష్టు పెట్టి చేస్తాను చూసుకో. ఏమిటి అమ్మాయి శాంతి? శుభలో. ఏమిటండి? ఏమిటి అరుపులు? ఏమిటి కొంప మునిగిందే? చూడు శుభలేక చూడు. నేను మాట వరుస కన్న మాటను పట్టుకుని చక్రపాణికి శాంతికి పెళ్ళంటూ శుభలేఖలు వేయించేశాడు ఆ త్రాసుడు నారాయణ. అయ్యయ్యో, నే భయపడినంతా జరిగింది. ఈ దిక్కుమాలని పరీక్షలు వద్దు మొర్రో అని ముందు నుంచి నేను నెత్తి నోరు బాధ చెప్తే విన్నారా? ఇప్పుడు అనుభవించండి. ఈ శుభలేఖలు అందరికి పంచిపెట్టే ఉంటాడాయన, ఇప్పుడు నలుగురిలో ఎలా తలెత్తుకు తిరగలన్నా? అసలు ఎత్తనేడి చక్రపాణి? ఏంటి సార్? నీ నాన్న నిర్వాకం చూడు. సారీ సార్, మా నాన్న ఇంతగా రెచ్చిపోతాడని నేను ఊహించలేదు సార్. ఈ శుభలేఖ బయట పడితే నా కూతురు బతికి ఏమవుతుందో చెప్పు. ఇది బయటపడితే నా బతుకు సర్వనాశనం అయిపోతుంది సార్. మా సుమతికి నీకు చూసిందంటే కొంపలు అంటుకుంటాయి. ఎలా ఇప్పుడు ఏం చేయాలో సలహా అయినా చెప్పి తగలడు. అదే నాకు అర్థం కావడం లేదు సార్. ఇలా మీలో మీరు పోట్లాడుకోవడం కాదు, జరిగిన విషయం అంతా వివరంగా చెప్పి రాంబాబు గారిని సాయం చేయమని బతిమాలుతున్నాను. రాంబాబు గారు ఏమైందండి? ఇంత గ్రంథం నడిపాడన్నమాట మీ నాన్నగారు, ప్రస్తుతం ఆయన ఎక్కడ దొరుకుతాడు? అది చెప్పడం చాలా కష్టం రాంబాబు గారు. అప్పుల కోసం 6 నెలలు ఉత్తర భారతంలోనూ 6 నెలలు దక్షిణ భారతంలోనూ తిరుగుతుంటారు ఆయన. మొన్ననే 500 రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళ్లి 50 రూపాయలు అప్పు సంపాదించుకొచ్చాడు. మరిప్పుడు ఆయన పట్టుకోవడం ఎలా? యాత్రా స్పెషల్ ఎక్కాలా? అదే నాకు అర్థం కావడం లేదండి. పెళ్లికి ఒక రోజు ముందు అప్పుల వాళ్ళందరినీ తన వెంట పెట్టుకొస్తానని మాత్రం నాతో చెప్పి వెళ్ళాడు. పెళ్లికి ఒక్కరోజు ముందు వస్తా అన్నాడా? సరే మావగారు, నీకు నారాయణ పేడ తప్పేలా, నీకు నీ సుమతితో పెళ్ళయ్యేలా నేను చక్కటి ప్లాన్ వేస్తాను. ఇక నుంచి నడుపుతాను చూడండి నాటకాన్ని. ఇక్కడ చక్రపాణి అంటే ఎవరు బాబు? నేనే. నువ్వేనా? శుభం. మీరెవరు? నేను మీ నాన్నకు అప్పించిన పిచ్చివాళ్లే బాబు. అవును, పెళ్లి కొడుకువి ఇలా దిగాలుగా ఉన్నావే. మనసేం బాగుండలేదండి. అలాగా మనసు బాగుండకపోతే మంది పిస్తాను నాతో రావయ్యా. ఎవరిది జగన్ గడేనా? నేను రంగనాథాన్ని, నువ్వు అర్జెంటుగా బయలుదేరి, నేను చెప్పిన చోటుకు రావాలి. ఎక్కడికి రావాలి నేను? ఓకే, వెంటనే బయలుదేరుతున్నా. ఎవరండి? ఆ రంగనాథం గాడు ఏవో కారు కూతలు కూస్తున్నాడు, పట్నం వెళ్ళి వాడిని నోరు మీయించి వస్తాను. దరిద్రుడా, రన్నింగ్ బస్సులో కండక్టర్ నడిచినట్టు ఆ నడకేమిటి నీ మొహం? పిచ్చి చూపు చూస్తున్నావు, తాగేవా ఏమిట్రా? ఎస్ ఆ నీ శాతమా? తాగుచ్చి నా ఎదుగు నిలబడతావా? ఎంత ధైర్యండా నీకు? నువ్వు నన్ను కొడతావురా? ఏ టైప్ లో కొట్టాను కావాలంటే ఈ టైప్ లో కొట్టగలను, ఈ టైప్ లో కూడా కొట్టగలను. చాలు, ఇంకే టైపులు షార్ట్ హ్యాండ్లు వద్దు. నీ విద్య నాకు పూర్తిగా తెలిసిపోయింది.
నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదా అని నన్ను నాటుసారక్కడే హీనంగా చూస్తావట్రా రాస్కల్. ఏ నా వల్ల కాదు, నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడినే సరే నీ దగ్గర నే పని చేయను. నీ బాబు నాతో పెట్టారు. నువ్వు వచ్చేసావా? వచ్చానరా. నీ గుమాస్తానే నీకు సన్మానం చేసి నీ చెంప మీద 5 వేళ్ల శాలువా కప్పటం కళ్ళారా చూసి ఆనందించను. ఆ ప్రతిష్ట గురించి ఇందాక ఫోన్లో ఏదో వాగావు. నీ ప్రతిష్ట ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన ఐచిగడ్డలా ఎంత గట్టిపడుతుందో చూసి సంబరపడుతున్నాను. నన్ను చూడడం కాదు, చూశాక నీ గుండె ఆగిపోతుందేమో, దాన్ని గట్టిగా పట్టుకుని ఓసారి అలా చూడు. నా కొడుకున్నా మంచివాణ్ణి యోగ్యుణ్ణి తెచ్చి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు. నీ యోగ్యుడైన అల్లుడు పీకల దాకా తాగేసి కాలిపోయిన సిగరెట్ పీకలా ఎలా పడున్నాడో చూడు. ఇదంతా నా తపస్సు ఫలితం రా. వీడు సరే, నీ వియ్యంకుడి ఘనత తెలుసా నీకు? అడుక్కునే వాడి దగ్గర కూడా అప్పటికి పుచ్చుకునే ఘటి కూడా దరిద్రుడు. నీ వియ్యంకుడు నాకు 10,000 బాకీ ఉన్నాడు తెలుసా? బాగుందిరా, బాగుంది. గొప్ప సంబంధాన్ని ఎన్నుకున్నావు. బాగుందిరా, బాగా మాట్లాడావు. వీడిని నువ్వే తాగించావా? అవును. ముక్కోటి దేవతలు నా మొరవిని నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. నువ్వు మొర పెట్టుకునే టైంకి నీ ముక్కోటి దేవతలు ముక్కుబడుము కొనుక్కోటానికి మార్కెట్కి వెళ్ళారా చవట? వీడెవడో తాగి పడిపోతేను, వాడికి తాగించి నువ్వు నష్టపోతేను, మధ్య నాకేమిటి దొరద? వీడు నా అల్లుడు కాదు. నీ అల్లుడు కాడా? మరి శుభలేఖ చూశాను. ఆ శుభలేఖకి నిప్పెట్టి నెయ్యి కాచుకో. మా అమ్మాయికి నేను వేరేవరుణ్ణి చూశాను, త్వరలో పెళ్లి జరిపించబోతున్నాను. పెళ్లికుడికి ఎవర్రా? నోర్మయ్, అది నీ కననసరం. పాపం పెద్ద ప్లానే వేసి దెబ్బ తిన్నావు. ఆ బిల్లు కట్టేసి ఈ బట్టలు మూటని బుజానేసుకుని పా. రే జగంగా, నీ కూతుర్ని ఇంకోడికిచ్చి పెళ్లి చేస్తావురా? వాణ్ణి వదలం రా. నమస్కారం అమ్మా. ఎవరు కావాలి? నేను టైలర్ అమ్మా. పెళ్లికొడుకు గారికి సూటు కుట్టడానికి కొలతలు తీసుకోవాలి. లోపల ఉన్నారమ్మా? లోపల లేడు. అడుగో, ఆ నీళ్ళ పంపు దగ్గర ఉన్నాడు. థ్యాంక్స్ అమ్మా. బాబు ఒక్క నిమిషం. బాబు ఈ చీర కాస్త ఫాల్ కుట్టిపెట్టు. ఇదిగో ఆ జాకెట్, ఈ గుడ్డతో ఒక జాకెట్ కుట్టిపెట్టు. కాస్త గట్టి దారం వాడు. ఏం దారం వాడతావు? మామూలుగా పురి కోసం వాడతాను, అది దొరక్కపోతే చాంతాడు వాడతాను. పురి కోసం చాంతాడునా? ఔరా, విధి ఎంతటి చిత్రాతి చిత్రమైనది. ఏమన్నావు బాబు? విధి చిత్రాతి చిత్రమైనది అన్నావా? ఎస్. బాబు పెళ్ళికొడుకు గారు తమరేనా? అవును నేనే. రాముడు నువ్వా? నాన్న నువ్వా? అవును నేనే. ఇంకా నేనే రంగంలో దిగుతా బిడ్డ. నువ్వు గట్లా చెబితే గట్లా చేస్తా, నీ మాట అయితే నిలబెడతావు. ఆ నారాయణ్ని ముహూర్త సమయం దాకా మనం ఎలాగైనా సరే ఆపి తీరాలి. లేలే, మీరైతే కా ఫిగర్ పడదు. పాత దేవదాస్ సైన్మన నాగేశ్వర్ గిప్పటి సంధికి ఆ సైన్మ ముచ్చట్లయితే లేదు భయా. నువ్వు చెప్పిన ప్లాన్ చెప్పినట్టు చేసి చూపిస్తా. వారి ఈ ఆల్ నుంచి నా పేరు పటేల్ అయితే కాదు. ఏమనుకున్నావు? ఇక్కడ ఆపించావేంటయ్యా? చెడు ఒకసారి ఆ బొద్ధుడు ఎవరో జమీందారు దానం ఇస్తాయట, ఆ దానం పుచ్చుకునే ఛాన్స్ మనకే రావచ్చు. ఓ చూపు చూసుకెళ్దామయ్యా. అది కదయ్యా, ఒకరు తెలియకుండా ఒకరి దగ్గర అప్పు చేసి అందరికీ బాకీ పడ్డావు. నీ కొడుకు పెళ్లి అవగానే మా బాకీ తీసేస్తాను చెప్పి అందరం వెంట పెట్టింది బయలుదేరు. ఇలా చూస్తే పెళ్లింటికి వెళ్ళకుండా ఇక్కడ అప్పు చేసేవే. చెడు నీ దగ్గర అప్పుచ్చుకున్నాడు 10 వేళ్ల కట్ట. నా కొడుకు పెళ్లి రేపు 10 గంటలకయ్యా. ఈ లోపుగా మనము కాసేపు ఇక్కడే కూర్చుని మన ప్రయత్నాలు మనం చేతుల్లో కొంపేపోదు. చెడు ఇప్పుడే నా చేతికి డబ్బు రాని మీ బాకీలు మొత్తం తెచ్చేసి మిమ్మల్ని ఇంటి నుంచి ఇంటే పంపించేస్తాను. అబ్బా ఏమిటండి ఇది అసహ్యంగా? షో అంత నిశ్శబ్దంగా ఉండండి. జమీందార్ గారిని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. నేనేం డిస్టర్బ్ చేయను, కానీ ఒక చిన్న పని చెప్పండి. ఈ జమీందారు గారు ఎవరు? ఈ దాన కార్యక్రమాలు ఏమిటి? చిడ్డుపురం జమీందారు పాపారావు బహదూర్ వారు సందర్శించబోతున్నారండి. ఈ రాత్రి వారికి ఈశ్వర సాక్షాత్కారం జరిగాక ఆయనకున్నవన్నీ ఆయనకు నచ్చిన వ్యక్తికి ఇచ్చేసి వారు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు. అలాగా? అయితే ఇక్కడున్న వాళ్ళల్లో ఆయనకి నచ్చిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారా? లేరండి. లేరు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారి నుంచి ఆయనకి నచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటారు.
పాప అందుకే భక్తులంతా వచ్చి కాచు కూర్చున్నారు. బాబు ఇంకొక చిన్న మాట చెప్పండి, వారికి ఉన్నదంతా దానం చేస్తారంటున్నారు, ఏమాత్రం ఉంటుంది ఏమిటి? ఉండొచ్చండి, 10-12 దాకా ఉండొచ్చు. గురుజీ మీరు ఇక్కడ ఆ పని మీద కూర్చున్నారా? ఆ జమీందారు గారి చల్లని చూపులు మా మీద పడతాయేమోనని నేను మా ఆవిడ కాసు కూర్చున్నాం. దోమయ్యా సరే అక్కడ వాడకపోతుందా అప్పుడు నేను చూసుకుంటా. ఇంకెక్కడ వాళ్తుందా? చచ్చిపోయింది. జమీందారు గారి షోలర్ కావంట. ఆరు ఆయన ఏదో అడగదు, తక్కువ పుచ్చుకోరండి, నేను తీసుకొస్తా. ఉండవయ్యా మీ ఆవిడ వదిలిపెట్టి నువ్వు ఎక్కడ వెళ్తావు? నేనైతే పరిగెత్తికలు తీసుకొస్తా. పడ్డాడు వల్ల పడ్డాడు భలే పడ్డాడు. అబ్బో వస్తున్నాడు. తప్పండి బాబు, ఇవి కాదు చూడండి, తీసుకెళ్ళి జమీందారు గారికి చెప్పండి నారాయణ తీసుకొచ్చాడు. అలాగే నువ్వైతే తొందరగా తెచ్చావుడవే. కొడదాం అనుకున్నావే. జమీందారు గారు జమీందారు గారు జమీందారు గారు వచ్చేస్తాను వచ్చేస్తాను వచ్చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఈ భక్తుడు బాగా నచ్చాడు. ధన్యుడి స్వామి ధన్యుణ్ణి. అయితే తమ వారసుడిని నేనేదన్నమాట. అవును భక్త. చాలా సంతోషం. గురూజీ తీసుకురా. అలాగే త్వరగా వెళ్ళవయ్య. స్వామి స్వామి నోడవయ్యా భక్త, నాకున్నవి ఇవి అన్ని నీకు సమర్పిస్తున్నాను. ఈ కాగితంలో ఆస్తుల లిస్టులు అన్ని ఉన్నట్టున్నాయి ధన్యుడి స్వామి. ఇదేమిటి అప్పు లిస్ట్ ఉన్నవి? శిష్య నాకున్నవన్నీ అర్పించాను, హాయిగా అనుభవించు. తిష్య కరోతి మాం భ్రాజమానం భజగోయ్యా. ఆస్తిపాస్తులు వస్తాయని ఆశపడి ఇంత శ్రమ పడితే ఇదిగో ఈ చిప్పా ఈ కర్ర ఈ అప్పు లిస్ట్ ఇస్తావు నాకు? ఒరి దొంగ శిష్య, వాడికి 10-12 దాకా ఉంటాయన్నావు కదా, తప్పే ఉంది చూసుకోండి లిస్టు, 10-12 పైన ఉంటాయి. ఏమిటి నువ్వు అన్నది అప్పు లిస్ట్? ఆస్తుల లిస్ట్ అనుకున్నాను కదా. అది నీ పొరపాటయా. తీరు